రాణిగంజ్ అనే ఒక అందమైన ఊరు ఉండేది. అక్కడ వాళ్ళందరూ ఎంతో కష్టపడి పనిచేసేవాళ్ళు. అలాగే ఊరి వాళ్ల పట్ల గౌరవంగా మర్యాదగా ప్రవర్తిస్తూ కూడా ఉండేవాళ్ళు. అదే ఊర్లో సుమిత్ తన కుటుంబంతో పాటు నివసించేవాడు. పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఊర్లో వాళ్లందరూ సుమిత్ మాట విని పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. లేవండి, తెల్లవారింది, పొలంలో చాలా పనులున్నాయి కదా, మరీ ఆలస్యమైందంటే మళ్లీ ఎండొచ్చేస్తుంది, ఎండలో మనం పనెలా చేస్తాం చెప్పండి, త్వరగా లేవండి. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు, సరే పద వెళ్దాం, కాస్త నెమ్మదిగా మాట్లాడు, లేకపోతే నాన్నగారు లేస్తారు. సుమిత్ వాళ్ల నాన్నగారికి మతిమరుపు రోగం ఉంటుంది. ఆ కారణంగా సుమిత్ ఆయన్ని ఎంతో బాగా చూసుకునేవాడు. చాలా సేపు అయిపోయింది, నేను ఉదయం నుంచి కష్టపడుతూనే ఉన్నాను, కానీ నువ్వు ఇక్కడ నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నావు. అయితే మీరు కూడా వచ్చి కూర్చోవచ్చు కదా, మీరెందుకింత కంగారు పడుతున్నారు? ఎలా కూర్చోను, నేను కూర్చుంటే పనివరు చేస్తారనుకుంటున్నావు? పుట్టింటి నుంచి పనివాళ్ళని తీసుకొస్తావా ఏంటి? మీరు ప్రతిదానికి మా పుట్టింటి గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంటారు? వాళ్ళు మీకసలు ఏమన్యాయం చేశారు అని? ఆ పుట్టిల్లంటే గుర్తొచ్చింది, నాన్నగారు ఇంట్లో ఒంటరిగానే ఉన్నారు, ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారేమో, కిందెట్సారిలాగా ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోయి తప్పిపోతే అప్పుడు ఏం చేయాలి? అందుకే నేను చెప్పాను, త్వరగా పని పూర్తి చేయండి అని. ఆయన నిద్రపోయి లేచేలోగా మనం ఇంటికి వెళ్ళిపోవాలి కదా. సుమిత్ ఇంకా అతని భార్య ఇద్దరూ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూసేసరికి తలుపులు తెరిచుంటాయి. సుమిత్ తలుపు వైపు చూడగానే ఆశ్చర్యపోతాడు. తలుపు తెరిచే ఉంది, నాన్నగారు, నాన్నగారు, మీరు లోపలే ఉన్నారు కదా. సుమిత్ అతని భార్య ఇద్దరూ ఇంట్లోకి వెళ్లి చూస్తారు, కానీ ఇంట్లో ఎవ్వరూ కనిపించరు. నేనింట్లో అన్ని చోట్ల వెతికాను, నాన్న ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? దీనివల్ల మనం ఇరుక్కోకూడదు భగవంతుడా. నాకసలు ఇప్పుడు ఏమీ అర్థం కావట్లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? పోలెడన్ని అప్పులున్నాయి, నాన్నగారేమో కనిపించడం లేదు. అంతలో అక్కడికి వాళ్ల ఊరి నాయకుడు వస్తాడు. అతను ఇలా అంటాడు, సుమిత్ సుమిత్, ఇవాళ నీకు గుర్తుంది కదా, నువ్వు అప్పు తీర్చే రోజు, కాని ఇవ్వు, నాకు నా డబ్బులివ్వు. నాయకరు, మీరా? అదేంటంటే డబ్బులు కాస్త తక్కువగా ఉన్నాయి, పైగా ఇవాళ పొద్దున్నుంచి నాన్నగారు కనిపించట్లేదు, నేను ఆయన గురించి వెతుకుతున్నాను. చూడు, అదంతా నాకు తెలియదు, నువ్వు నా దగ్గర 100,000 రూపాయలు అప్పు తీసుకున్నావు, ఒకవేళ సాయంత్రం వరకు నువ్వు నాకు డబ్బులు తిరిగివ్వకపోతే వేరే దారి లేక నీ ఇంటిని నేను కబ్జా చేయాల్సి ఉంటుంది. ఆ మాట చెప్పి నాయక్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. సుమిత్ అతని భార్య ఊరంతా తిరిగి నాన్నగారి కోసం వెతుకుతూ ఉంటారు. సుమిత్ ఆయన ఫోటో చూపించి అందర్నీ అడుగుతూ ఉంటాడు, బాబాయ్ గారు, మీరు ఈయన్ని ఎక్కడైనా చూశారా? ఈయన మా మామగారు, ఈయనకి మతిమరుపు జబ్బుంది, మీరు ఈయన ఎక్కడైనా చూశారా? నేను చూలేదమ్మా. ఒకవేళ మీకు ఈయన ఎక్కడైనా కనిపిస్తే మీరు దయచేసి ఆయన్ని ఈ అడ్రస్కి చేర్చండి. సుమిత్ ఇంకా అతని భార్య వాళ్ల నాన్నని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తారు. వాళ్లు అడవిలోకి చేరగానే అక్కడ వాళ్లు చూసేసరికి ఒక వేటగాడు ఒక లేడిపిల్లని చంపడానికి దాని వెంట పడుతూ ఉంటాడు. ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? నేను గత 20 ఏళ్లుగా నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను, ఇవాళ నేను నిన్ను చంపే తీరుతాను, నిన్ను అమ్మేసి బోలెడంత డబ్బులు సంపాదిస్తాను. సుమిత్ అతని భార్య దగ్గరికి వస్తుంది. వేటగాడు గమనించకపోవడంతో సుమిత్ ఒక దట్టమైన పొదల వెనక దాన్ని తీసుకువెళ్లి దాక్కుంటాడు. అప్పుడు ఆ వేటగాడు సుమిత్ భార్యని ఇలా అడుగుతాడు, ఇదిగో అమ్మాయి, నువ్వు ఒక లేడీ పిల్లని ఇటువైపు రావడం చూసావా? లేదండి. లేడంటే ఏంటి? నేనైతే చూడలేదు, నేను మా మామగారి కోసం వెతుక్కుంటూ ఇటువైపు వచ్చాను. నువ్వు ఒట్టి ముద్దులా ఉన్నావు, సరే సరే అడుతప్పుకో. వేటగాడు అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. సుమిత్ లేడిని తీసుకుని బయటికి వస్తాడు. ఆ లేడిని చూస్తూ ఉంటాడు. లేడి ఎంతో ఆకర్షణీయంగా ముద్దుగా ఉంటుంది. అప్పుడు సుమిత్ భార్య అతనితో ఇలా అంటుంది, మనం లేడిపిల్లనైతే కాపాడాము, ఇక మనం మామయ్య గారిని వెతకడానికి వెళ్ళాలి. అవునవును, పైగా ఈ పాటికే నాయక్ మన ఇంటిని కబ్జా చేసుంటాడు తన మనుషులతో వచ్చి. నాకేమీ అర్థం కావడం లేదండి, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? వాళ్ళిద్దరి బాధలు విని లేడి తన నిజస్వరూపంలోకి వస్తుంది. ఒక మామూలు అందమైన లేడి నుండి బంగారు లేడిగా మారుతుంది. ఆ తర్వాత, నేను మీకు చెప్పగలను మీ నాన్నగారు ఎక్కడున్నారు అని. మెరిసిపోతున్న ఆ బంగారు లేడిని చూసి
అది మాట్లాడడం విని సుమిత్ అతని భార్య ఇద్దరూ భయపడతారు. ఈ లేడి పిల్ల మాట్లాడుతోంది, ఇదెలా సాధ్యమవుతుంది? అసలు ఇది సాధ్యమే కాదు. నేనైతే నా కళ్ళను అసలు నమ్మలేకపోతున్నాను. నేను చూసేది నిజమేనా? కంగారు పడకండి, నేను ఒక మాయాలేడిని. ఈ అడవిలోనే చాకలివాళ్ల ప్రదేశం ఉంటుంది. నేను అక్కడే 27 ఏళ్లుగా బందీగా ఉన్నాను. ఆ వేటగాడు నన్ను అక్కడ్నుంచి విడిపించాడు, కాని అతను నన్ను చంపి అమ్మేయాలి అనుకున్నాడు. మీరిద్దరూ నన్ను కాపాడారు. కాసేపటి క్రితం మీరు మా నాన్నగారు ఎక్కడున్నారో తెలుసు అన్నారు కదా, దయచేసి చెప్పు. ఆయనకేమైనా అయింది అంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. మీ నాన్నగారు చాకలివాళ్ల ప్రదేశం దగ్గరే ఉన్నారు. అక్కడికి వెళ్ళి మీ నాన్నగారిని వెతుక్కోండి. మీరు నా ప్రాణాలు కాపాడారు, అందుకని నేను మీకు ఒక బహుమానం ఇస్తున్నాను. అక్కడ మీకు ఒక మాయా సబ్బు కనిపిస్తుంది, ఆ సబ్బుని మీరు తీసుకోండి. ఆ తర్వాత దాన్ని నీటిలో నానబెట్టి ఉంచండి, దానంతటా అదే ఒక ఇల్లుగా మారిపోతుంది అని చెప్పి ఆ లేడి అక్కడ్నుంచి అడవిలోకి పారిపోతుంది. భార్యాభర్తలిద్దరూ అడవి దగ్గర నుంచి చాకలి చెరువు దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్లి సుమిత్ చూసేసరికి వాళ్ల నాన్నగారు అక్కడ స్పృహ లేకుండా పడుంటారు. నాన్నగారు, నాన్నగారు, దయచేసి లేవండి. నా తల చాలా బరువుగా ఉంది. దేవుడా. నాన్నగారు, నేను సుమిత్, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. బాబు సుమిత్, నువ్వు ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను నీకోసం వెతుక్కుంటూ వచ్చానా? ఇక మేము మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళము. పదండి, ఇంటికి పదండి. నువ్వు నాన్నని ఇంటికి తీసుకుని వెళ్ళు, నేను ఆ సబ్బును తీసుకుని వస్తాను. సుమిత్ ఆ చాకలి ప్రదేశం నుంచి మెరిసిపోతున్న సబ్బుని తీసుకుంటాడు. అతను ఇంటికి వెళ్ళాక, అన్నిటినీ బయటపడేయండి, లోపల ఏమీ ఉండకూడదు, అన్ని తీసేయండి. నేను మిమ్మల్ని కొన్ని రోజులు గడవడిగాను కదా, కానీ మీరు ఇవ్వట్లేదు ఎందుకు? చాలు చాలే వెళ్ళవయ్యా, మొత్తం డబ్బులు ఇచ్చేస్తేనే నేను నీ ఇల్లు నీకు అప్పచెప్తాను. నాయక్ సుమిత్ వస్తువులన్నిటినీ ఇంట్లో నుంచి బయటికి విసిరేయించేస్తాడు. ఆ ఇంటిని కబ్జా చేసుకుంటాడు. సుమిత్ కుటుంబం రోడ్డున పడుతుంది. అప్పుడు అతని భార్య, ఎవండి, ఆ లేడీ ఇచ్చిన సబ్బుని మనం ఉపయోగించొచ్చు కదా, దానివల్లేవైనా ఉపయోగం ఉంటుందేమో. నువ్వు సరిగ్గా చెప్పావు, నేను అలాగే చేస్తాను. వెళ్ళు, వెళ్ళి నీళ్లు తీసుకురా. సుమిత్ భార్య ఒక బకెట్లో నీళ్లు తీసుకొస్తుంది. సుమిత్ ఆ సబ్బుని అందులో నానబెడతాడు. చూస్తూ ఉండగానే ఆ మాయా సబ్బు వల్ల ఎంత నొరగ వస్తుందంటే దాంతో ఒక పెద్ద విశాలమైన సబ్బు ఇల్లు తయారవుతుంది. నేను దీన్ని అస్సలు నమ్మలేకపోతున్నాను, ఇదంతా ఆ మాయా లేడీ అద్భుతం వల్లే జరిగింది. నేను ధన్యురాలనయ్యాను, ఇక మామయ్య గారితో మనం ఇక్కడ సురక్షితంగా ఉండొచ్చు. సుమిత్ సబ్బు ఇంట్లోకి వెళ్లి చూస్తాడు. ఎంతో ఎండలో కూడా లోపల చల్లగా అనిపిస్తుంది. అది చూసి అందరూ సంతోషిస్తారు. ఒక లేడీకి సాయం చేయడం వల్ల మనకి ఇంత ఫలితం దక్కింది, మనం అందరికీ సాయం చేయాలి. ఇక మీదట అందరికీ సాయం చేయడమే నా లక్ష్యంగా పెట్టుకుంటాను. నేను కూడా ఈ విషయంలో మీకు తోడుగా ఉంటాను. భార్యాభర్తలు ఇద్దరూ సబ్బు ఇంట్లో సంతోషంగా ఉంటారు. ఊరి వాళ్లందరూ కలిసి ఆ నాయక్ని ఊరి నుండి తరిమేస్తారు. సుమిత్ని ఆ ఊరికి సర్పంచ్గా ప్రకటిస్తారు. మీర్పూర్ అనే ఒక గ్రామం ఉండేది. ఆ ఊర్లో జగ్గు అనే ఒక బికారి ఉండేవాడు. జగ్గుకి 2 పిల్లలు, రాజు ఇంకా మిని. నాన్నా, మనం మొదటి నుండి పేదవాళ్ళమేనా? కాదు బాబు, మనం మొదటి నుండి పేదవాళ్ళం కాదు. మా నాన్నగారు అంటే మీ తాతగారు చాలా ధనవంతులు బాబు. ఒకసారి ఆయనకి అడవిలో ఒక పన్నీర్ ఇల్లు కనిపించింది బాబు. ఆ ఇంట్లో నుండి ఎంత పన్నీర్నైనా తీసుకోవచ్చు బాబు. మా నాన్నగారు ఆ ఇంట్లో నుంచి పన్నీర్ని తీసి తీసి చుట్టుపక్కల అన్ని గ్రామాలకు పన్నీరు అమ్ముతూ ఉండేవాడు బాబు. పన్నీర్ అమ్మి మా నాన్నగారు చాలా ధనవంతులయ్యాడు. కానీ ఆ తర్వాత ఒకరోజు గ్రామ సర్పంచి కబీర్ సింగ్కి మాయా పన్నీర్ గురించి తెలిసిపోయింది బాబు. భూపేంద్ర, నేను విన్నాను నీకు అడవిలో ఏదో పన్నీర్ ఇల్లు కనిపించిందని. అవును సర్పంచ్ గారు, కనిపించింది. దానితోనే నేను ఇంత ధనవంతుడయ్యాను. డబ్బు విషయంలో కొన్ని రోజుల్లో నేను మిమ్మల్ని కూడా మించిపోతాను. చుట్టుపక్కల మొత్తం గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటికి కూడా నేనే సప్లై చేస్తూ ఉంటాను. ఈ ఊర్లో ప్రతి దాని మీద అందరికంటే ముందు నాకే అధికారం ఉంటుంది.
నువ్వు నాకు చెప్పకుండా మాయా పనీర్ ఇంటి ద్వారా చాలా సంపాదించావు, అందుకని దానికి నీకు శిక్ష పడుతుంది. సర్పంచ్ నాన్న దగ్గర ఉన్న సర్వస్వాన్ని లాగేసుకున్నాడు. ఆయన్ని ఊరు నుండి బయటికి తరిమేశారు. అయినా సరే నాన్నగారు ఆ ఊరుకి దగ్గరలోనే తిరుగుతూ ఉండేవారు. ఎవరూ ఆయనకి పని ఇవ్వకపోయేసరికి అడుక్కు తిని జీవితాన్ని వెళ్ళపుచ్చటం మొదలుపెట్టాడు. అప్పటి నుండి మనం పేదవాళ్ళం అయిపోయాం బాబు. నాన్న, ఇప్పటికీ ఆ పన్నీరిల్లు అడవిలోనే ఉంటుందా? లేదు బాబు, ఇప్పుడు ఆ పన్నీరింటి గురించి ఎవరికీ తెలియదు. సర్పంచ్ పన్నీరింటి నుండి పన్నీర్ తీయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు మాయమైపోయిందట. అప్పట్నుండి ఆ పన్నీరు గురించి ఎవరికీ తెలియదు బాబు. ఒక్కరోజు జగ్గు కుటుంబం ఆకలితో పస్తులు ఉండాల్సొచ్చేది. నాన్న, ఇవాళ రాజుకి జ్వరంగా ఉంది. మేమిద్దరూ రెండు రోజులుగా ఏమీ తినలేదు. తినడానికి ఏమైనా తీసుకురండి. అలాగేనమ్మా, నేను ఇప్పుడే ఎవరింటికైనా వెళ్ళి ఏదైనా అడిగి తీసుకొస్తాను. ఆ రోజు జగ్గు ఊర్లో అందరి ఇళ్లకు వెళ్తాడు. కాని ఎక్కడా కూడా తనకి భోజనం దొరకదు. చివరికి సర్పంచ్ గారింటికి వెళ్లేసరికి తనకి లోపల నుంచి పరాటాల ఘుమఘుమల వాసనలు బయటికి వస్తూ ఉంటాయి. సర్పంచ్ గారు, తలుపు తెరవండి, నేను జగ్గుని. నా పిల్లలకి ఒంట్లో బాగాలేదు, ఆకలితో ఉన్నారు, వాళ్ళకి తినడానికి ఏమైనా ఇవ్వండి. జగ్గు, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావా? వెళ్ళిపోయి ఇక్కడి నుండి, లేదంటే ఇప్పుడే నా పని వాళ్లతో చెప్పి నిన్ను ఊరి నుండి గెంటించేస్తాను. నిన్ను ఊర్లో ఉండనిస్తున్నాను, అదే చాలా ఎక్కువ అనుకో. సర్పంచ్ తన మనుషుల్ని బయటికి పంపించేలోపు జగ్గు రోడ్డు మీద ఒక మూలకి వెళ్లి దాక్కుంటాడు. కాసేపటికి సర్పంచ్ తలుపుకి తాళం వేసి తన మనుషులతో పాటు బయటికి వెళ్తాడు. జగ్గు తన పిల్లల కోసం భోజనాన్ని దొంగిలించి తీసుకువెళ్దామని అనుకుంటాడు. గోడమీద నుంచి దూకి జగ్గు సర్పంచ్ ఇంట్లోపలికి వెళ్తాడు. తను 5-6 పరాటాలను దొంగిలించి ఇంటికి పారిపోతాడు. ఆ రోజు జగ్గు కుటుంబమంతా పరాటాలతో కడుపు నింపుకుంటుంది. మధ్యాహ్నం సమయంలో ఊరంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు జగ్గు తన పిల్లలు కూడా నిద్రపోతూ ఉంటారు. అప్పుడే ఉన్నట్టుండి ఎవరో జగ్గు ఇంటి తలుపుని కొట్టి విరగ్గొడతారు. జగ్గు అలాగే అతని పిల్లలు భయంతో వణికిపోతారు. ఇంటి లోపలికి సర్పంచ్ అతని మనుషులతో లాఠీలతో వస్తాడు. జగ్గు, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి దూరి దొంగతనం చేస్తావు. సీసీటీవీ కెమెరాలో నీ పనులన్నీ చూసే ఇక్కడికి వచ్చాను. వెళ్ళండి, జగ్గుని చితకపాదండి, వీళ్ళ ముగ్గురిని ఊరు నుండి గెంటేయండి. అలా చెప్పి సర్పంచ్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. సర్పంచ్ మనుషులు ఇద్దరు జగ్గుని కర్రలతో కొట్టడం మొదలు పెడతారు. రాజు ఇంకా మినీ తమ తండ్రిని అలా కొట్టడం చూడలేకపోతారు. ఇద్దరూ వెంటనే వాళ్ల గులేల్ని తీసుకుని సర్పంచ్ మనుషులు ఇద్దరు తలలకు కూడా రాళ్లతో కొడతారు. వాళ్ళిద్దరూ కూడా తలలు పట్టుకుని కూర్చుంటారు. అయ్యో, చంపేశాడు బాబు, చంపేశాడు. నాన్న, త్వరగా పదండి. ముగ్గురు ఇల్లు వదిలి అడవిలోకి పారిపోతారు. సర్పంచ్ మనుషులు కూడా వాళ్లని వెంబడిస్తూ వెళ్తారు. జగ్గు, ఎంత దూరం పారిపోతావో, నిన్ను నీ పిల్లల్ని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సర్పంచ్ మనుషులిద్దరూ కూడా గాయపడిన సింహంలాగా జగ్గుని తన పిల్లల్ని వెంబడిస్తారు. ఇదేంటి నాన్న, మనం ఇలా ఇరుక్కుపోయాము, ఇప్పుడు మనం ఏం చేయాలి? జగ్గు అలాగే తన పిల్లలు ఇక తప్పించుకోలేరు అని అతను అనుకుంటాడు. అప్పుడే ఉన్నట్టుండి జగ్గుకి అలాగే అతని పిల్లలకి పన్నీర్ ఇల్లు కనిపిస్తుంది. అందరూ పన్నీర్ ఇంట్లోకి వెళ్లిపోతారు. సర్పంచ్ మనుషులు పన్నీర్ ఇంట్లోకి వెళ్లేలోపే పన్నీర్ ఇల్లు మాయమైపోతుంది. పన్నీర్ ఇంట్లోకి మీకు స్వాగతం. ఈ మాయా ఇంటి నుండి మీరు ఎంత పన్నీర్ని కావాలంటే అంత పన్నీర్ని తీసుకోవచ్చు. మా నాన్నగారికి దొరికిన ఆ పాత పన్నీరిల్లు నువ్వేనా? అవును, అది నేనే. నేను మీ నాన్నకి ముందే చెప్పాను, నా ద్వారా సంపాదించిన డబ్బులతో గొప్పలకి పోకూడదు అని. నా గురించి ఎవరికైనా తెలిస్తే నేను మాయమైపోతాను అని అన్నాను. కానీ మీ నాన్న నా మాట వినలేదు. చివరికి సర్పంచ్కి నా గురించి తెలిసిపోయింది. అప్పుడు నేను మాయమైపోవలసి వచ్చింది. మీ నాన్న ఏదైతే తప్పు చేశాడో నువ్వు కూడా అదే తప్పు చేయొద్దు. లేదు, నేను అటువంటి తప్పు ఎప్పటికీ చేయను. నీ గురించి నేను ఎవరికీ చెప్పను. కానీ ఒకవేళ నేను ఎవరికీ చెప్పకపోయినా
నీ గురించి తెలిసిపోయిందంటే అప్పుడు దాని గురించి నువ్వేం కంగారు పడకు, అంతా చూసుకుంటానులే నేను. అన్నిటికంటే ముందుగా జగ్గు అలాగే అతని పిల్లలు కడుపు నిండా పన్నీర్ తింటారు. పన్నీర్ చాలా రుచిగా ఉంది నాన్న. వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ని పాలలో వేసుకుని తిన్నట్టుగానే అనిపిస్తుంది నాకు. పిల్లలు, మనం రేపటి నుండి పన్నీర్ అమ్మడానికి వెళ్దాం. కానీ మనం స్వార్థంగా ఎప్పుడూ ఆలోచించకూడదు. మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత మాత్రమే మనం అమ్ముకుందాం. అక్కడ సర్పంచ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మీరిద్దరూ నా పేరుని మట్టిలో కలిపేశారు. ఇద్దరూ ఇలా దెబ్బలు తిని తిరిగి వచ్చారు. పైగా వాళ్ళు ముగ్గురు ఉన్నట్టుండి అడవిలో మాయమైపోయారని కథలు చెప్తున్నారు. ఇక ఇప్పుడు నేను రంగా ఇంకా మున్నాని పంపించాల్సిందే. సర్పంచ్ తన మనుషులిద్దరినీ అడవి దగ్గర కాపలాగా పెడతాడు. అతని మనుషులు చూసేసరికి జగ్గు, రాజు ఇంకా మినీ ప్రతిరోజు పన్నీర్ తీసుకువెళ్లి బజార్లో అమ్ముకుని వస్తుంటారు. వాళ్లు వెళ్లి ఈ విషయం గురించి సర్పంచ్కి చెప్తారు. కిందటిసారి ఆ పన్నీర్ ఇల్లు ఎలా మాయమైందో నాకు తెలియదు, కానీ ఈసారి నాకు ఆ ఇల్లు కావాలి. మరుసటి రోజు ఎప్పుడైతే జగ్గు కుటుంబం అడవిలో నుంచి బయటికి వస్తుందో అప్పుడు సర్పంచ్ వాళ్లని పట్టుకుంటాడు. ముగ్గురు చేతులు కట్టేస్తాడు. ఇప్పుడు మీరు ముగ్గురు మర్యాదగా నన్ను ఆ పన్నీర్ ఇంటి వరకు తీసుకెళ్లాలి. లేకపోతే నేను నీకు ఎటువంటి గతి పట్టిస్తానంటే మీ మొహాలను మీరే గుర్తుపట్టలేనట్టు చేస్తాను. జగ్గు, రాజు ఇంకా మినీ సర్పంచ్ని, అతని మనుషుల్ని చాలాసేపు తిప్పుతారు. కానీ పన్నీర్ ఇంటికి తీసుకువెళ్లరు. జగ్గు, చాలాసేపు అయింది, నువ్వు నాతో ఆటలాడుతున్నావని నాకు అర్థమైంది. రే, వీడిని వీడి పిల్లలను తీసుకెళ్లి చెరువులో పడేయండి. లేదు లేదు, అటువంటిదేమీ చేయకండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మొత్తానికి జగ్గు సర్పంచ్ ని పన్నీర్ ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాడు. అయితే పన్నీర్ ఇల్లు ఇక్కడుందన్నమాట. రంగా, వీళ్ళని నువ్వు చెట్టు కట్టాయి, నేను పన్నీర్ ఇంటి లోపలికి వెళ్లి చూస్తాను. వాళ్ళు ముగ్గురు లోపలికి వెళ్లేసరికి బోలెడంత పన్నీర్ వాళ్ల మీద పడిపోతుంది. సర్పంచ్ అలాగే అతని మనుషులు పన్నీర్ కింద నలిగిపోతూ ఉంటారు. ఎవరైనా కాపాడండి, ఎవరైనా నన్ను బయటకు తీసుకెళ్ళండి, నాకు ఊపిరాడటం లేదు, కాపాడండి కాపాడండి. ముందు నాకు మాట ఇవ్వు సర్పంచ్, ఇక మీదట ఎప్పుడు జగ్గు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టను అని, అలాగే నా కోసం ఎప్పుడు వెతకను అని. సరే, నేను మాటిస్తాను, నేను ఈ ఊర్లో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను, నన్ను కాపాడు. వెంటనే వాళ్ల ముగ్గురి మీద పడిన పన్నీర్ మాయమైపోతుంది. సర్పంచ్ అలాగే అతని మనుషులు జగ్గు, రాజు ఇంకా మినీ కట్లు విప్పుతారు. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి పారిపోతారు.